ఆలస్యం చేస్తే అమృతం కూడా విషమైపోతుంది అంటారు, అందుకనే తొందరగా తాగేసేయాలంటారు. అలాగే ఆలస్యం అమృతం విషం అనే సామెత లాంటిదే. ఇప్పుడు ఎన్నికల ఆలస్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ బిగిన్ అవుతుంది. ఇవాళ కాకినాడలో అనుకుంటా అభ్యర్థి ప్రచారానికి వెళ్తే జనం అడ్డు తిరిగారు, నీళ్లు సమస్య పరిష్కరించట్లేదు, 45 రోజుల నుంచి మేము దీక్షలు చేస్తుంటే. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ ఎండల కారణంగా జనాలందరూ ఏసీలు ఇవన్నీ వాడటం మూలంగా కరెంటు సప్లై ఎక్కువ అవసరం, విద్యుత్ శాఖలో వైసీపీ వ్యతిరేకులే ఎక్కువ ఉన్నారు, 70% మంది తెలుగుదేశం అనుకూలు ఉన్నారు. వాళ్ళు ఇవాళ రోజున పవర్ సప్లై అనేటువంటిది 100కి 120% పెరిగింది పవర్ యూసేజ్ లాస్ట్ ఇయర్, ఈ దఫా 150 కాబోతుంది. దానికి తగ్గట్టుగా వీళ్ళు ప్లానింగ్ గవర్నమెంట్కి ఇచ్చి అప్రూవ్ చేసుకోవాలి, చేయించుకోవాలి. కాబట్టి రాబోయే రోజుల్లో కరెంటు కోతలు ఉంటాయి. ఇవాళ రోజున మంత్రులు చెప్పినా పట్టించుకోరు, వీళ్ళు డబ్బులు అంటారు, కథ నడుస్తుంది. 1, అది ఒక ఎదురుదెబ్బ కాబోతుంది. 2, నీటి సమస్య. ఎక్కడికక్కడ ఎండాకాలం అన్నప్పుడు నీటి సమస్య వచ్చేస్తుంటుంది. దశాబ్దాల తరబడి ఈ రాష్ట్రం నీళ్ల సమస్యలు అనేది ఎదుర్కొనే ప్రాంతాలు అనేక ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా నీళ్ల సమస్యలు పుట్టుకొస్తాయి. ఆయా శాఖల్లో ప్రభుత్వ వ్యతిరేక వర్గాలు ఉంటాయి. కాబట్టి చిన్న సమస్య సృష్టిస్తే చాలు, మొత్తం సమస్యలు క్రియేట్ అయ్యేటటువంటి ఉంటాయి. కాబట్టి అవి అవుతుంది. వీటిని కంట్రోల్ చేయగలిగే పరిస్థితులు ఇప్పుడు ఉండదు. వీటి వ్యతిరేకత అన్నటువంటిది పెరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎండలు పోయే కొద్దీ చికాకు పెరుగుతుంది. ఇవంతా వైసీపీని గద్దె దించడానికి పనికొస్తాయా, లేకపోతే పట్టించుకోరా జనం, చూడాల్సి ఉంది.